इवेडु मारच् सोमवार गोचरफलताल ओम गणना गणपतिगुवामहे कविकश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मण स्पत आन शृण्वन्नतिदसादनमं श्रीमगणाधिपत नमो नम प्रणोदेवी सरस्वतीवाजेभिर्भाजनी धीनामत श्रीमहासस्वत नमो नम ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర నిభ్యశ్చరాహ వే కేతవే నమహా ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు మార్చి ఇరవై ఆరో తేదీ మార్చి ఇరవై ఏడవ తేదీ సోమవారం గోచరఫలితాలు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం శుక్లపక్షం షష్ఠీ సోమవారం రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది రోహిణీ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది ఈరోజు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి పది గంటల యాభై నిమిషాల వరకు ఉంది మరల రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పద ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు పగలు రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నాయి రోజున మధ్యాహ్నం దుర్మూర్తం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు మరల రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్నాయి సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు పదకొండు గంటలకి సమయం అనుకూలంగా ఉంది సూర్యోదయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు ఇప్పుడు మనం రాబోయే పన్నెండు వాళ్ళ రోజున ఉన్నటువంటి పన్నెండు రాసుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా ఒకసారి భగవన్ నామం చేసి ముందుకు వెళ్దాం ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఈరోజున గ్రహచారం చూస్తే ఇరవై ఏడో తారీఖు నాడు మార్చి ఇరవై ఏడు శుక్రరాహులు మేషంలో ఉన్నారు చంద్రుడు వృషభంలో ఉన్నాడు కుజుడు మిథునంలో ఉన్నాడు కేతువు తులలో ఉన్నాడు శని మరి కుంభంలో ఉన్నారు రవి బుధ గురువులు మినంలో ఉన్నారు మేషరాశి ఈరోజున చాలా చిత్ర విచిత్రమైనటువంటి ఆటంకాలు వెంటబడే అవకాశం ఉంది పనులన్నీ కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది ఏ పని కూడా సరిగా సాగకపోవడం ప్రతి పనిలోనూ ఏదో రకమైనటువంటి చికాకులు కనబడడం జరుగుతూ ఉంటుంది మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు ఎవరి వ్యవహారాల్లోనూ కలవ చేసుకోకూడదు బహుశ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది విదేశీ నివాసపడడం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం కాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది ఎవరి వ్యవహారాల్లో అయినా సరే కలగజేసుకుంటే సమస్యలకి దారి తీసే అవకాశం వస్తుంది కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం వృషభ రాశి రోజున వృషభ రాశి వాళ్ళకి మానసిక వ్యవస్థ చాలా పరిపరి విధాల ఇబ్బందులకు గురవుతూ ఉంటుంది కొన్నిసార్లు ఆనందంగా ఉండడం కొన్నిసార్లు ఇబ్బందిగా ఉండడం కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి విదేశీ నివాసపడిన ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలవ చేసుకోవద్దు అలాగే ఆర్థిక లావాదేవీలు కుటుంబ విషయాలు అన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా లాభదాయకంగా ఉండే అవకాశం వస్తుంది మీరు అనవసరమైన వ్యవహారాల్లో కలవజేసుకుంటే ఇబ్బందికరమైన వాతావరణం అవమానమైన ఘటనలు కూడా ఎదురయ్యే అవకాశం వస్తుంది మిథున రాశి హచారం చాలా అద్భుతంగా ఉంది చాలా అనుకూలంగా ఉంది కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కని విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి మిత భాషణ ఓర్పు నేర్పు చాలా జాగ్రత్త చూసుకోవాలి అలాగే ప్రత్యేకించి మీ యొక్క జాగ్రత్తలు మీరు పాటిస్తూ ముందుకు వెళ్తే అనేక రకాలైనటువంటి సానుకూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం వస్తుంది అందువలన ఈ సంవత్సరం అంతా కూడా ఈ వారం అంతా కూడా మీరు చాలా లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆరోగ్య విషయంలో మాత్రం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ముందు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి చూపిస్తూ ఉన్నాం అలాగే కర్కాటక రాశి కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మరి అన్ని కార్యక్రమాలు కూడా సానుకూల స్థితి నడిచే అవకాశం ఉంది అలాగే ప్రతి కోణంలోనూ మీ యొక్క పనులన్నీ కూడా కొంచెం ఆలస్యాన్ని చోటు చేసుకునే అవకాశం వస్తుంది అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీ నివాసపడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి ధన వ్యయం బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి అందువలన దానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం సింహరాశి కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన జాతరలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మంచి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ఈ రోజున సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది తదుపరి కన్యారాశి కుటుంబ విషయాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఈ రోజున బహుశ్రద్ధ జాగ్రత్త కనబరచాలి అష్టమ శుక్రరాహుల యొక్క సంచారం ప్రభావంగా కుటుంబ వ్యవహారాల్లో ఏదో తెలియని సమస్యలు చికాకులు వెంటాడే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం నడిచే అవకాశం వస్తుంది తదుపరి వృష్చిక రాశి ఈరోజున గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ యొక్క ప్రతి పని కూడా సానుకూలంగా నడుస్తుంది అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు అయితే ఆగ్రహవేశాలు కంట్రోల్ చేసుకోవాలి అందరితోనూ స్నేహపూర్వకమైనటువంటి సంచారం చేయడానికి ప్రత్యేకంగా మీరు మీ యొక్క మానసిక ప్రవృత్తిని మార్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నాం ధనురాశి ఆరోగ్య విషయం మీద ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి మిగతా అన్ని విషయాలను కూడా సత్ఫలితాలు ఉంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి విదేశీ నివాస ప్రాణం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది ఎక్కడ ఇబ్బందులు అయినటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మకర రాశి రోజున ప్రతి పనిని కూడా కూలంకషంగా ఆలోచించి ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి ప్రతి పనులనూ కూడా చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది కుంభరాశి మీ పనులన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేసుకుంటారు ప్రతి కోణంలోనూ ప్రతి విషయంలోనూ కూడా మరి ఈ రోజున మీరు మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆర్థిక కార్యకలాపాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్వఫలితాలు తీసుకుంటారు భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళి ఈ రోజున లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది తదుపరి కుంభరాశి వాళ్ళ విషయంలో ఒక ప్రత్యేక సూచన ఏంటంటే కొన్నాళ్ళ పాటు మీరు ఎక్కడా కూడా రెండో రకమైన ఆలోచన చేయకుండా ఆంజనేయ స్వామివారి దేవస్థానంకి వెళ్ళి చెప్తే పదకొండు ప్రదక్షిణాలు చేయడం మూలంగా మీకు పనులన్నీ కూడా అవుతాయి ఇవాళ రోజున గ్రహచారం అంతా అనుకూలంగా ఉంది ఎక్కడా ఇబ్బందులు అయినటువంటి సుఖశాంతులతో కూడుకున్నటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది మీనరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి మితభాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యన మార్గేన మహీన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్ భవంతు ఓం ద